వెల్కమ్ టు ఐఫ్రెండ్స్ పీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. కామన్వెల్త్ క్రీడాల్లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. బుధవారం జరిగిన పోటీలో జూడోలో రజతం, వెయిట్ లిఫ్టింగ్, స్క్వాష్లలో కాంస్యాలు దక్కగా ఇతర క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. స్వర్ణం బరిలోకి దిగిన భారత జూడోక తులెకమంతుది పోరులో తడపడింది. మహిళల ప్లస్ 78 కేజీల ఫైనల్ మ్యాచ్లో స్కాట్లాండ్కు చెందిన సారా చేతిలో తులిక ఓటమి పాలైంది. పురుషుల స్క్వాష్లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషల్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్ రూపంలో భారత్కు తొలి పతకాన్ని అందించాడు. 3వ స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్ సౌరవ్ 11-6, 11-1, 11-4 తేడాతో మాజీ నెంబర్ వన్ జేమ్స్ విల్స్టాప్ను చిత్తు చేశాడు. 2018 క్రీడలో దీపికా పల్లికల్తో కలిసి సౌరవ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజతం గెలుచుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ 109 కేజీల విభాగంలో లవ్ప్రీత్ స్నాచ్లో వరుసగా 3 ప్రయత్నాల్లో ప్రదర్శనను మెరుగుపరుచుకుంటూ 157, 161, 163 కేజీల బరువునెత్తాడు. క్లీన్ అండ్ జర్క్లో కూడా వరుసగా 185, 189 కేజీల తర్వాత 192 కేజీలతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం 355 కేజీలతో ప్రీత్ 3 స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఈ విభాగంలో జూనియర్ పెరిక్లెక్ స్వర్ణం సాధించగా జాక్ ఓపెలాస్ రజతం గెలుచుకున్నాడు. అయితే మహిళల 87+ కేజీల కేటగిరీలో పూర్ణిమ పాండేకు నిరాశ ఎదురైంది. 3 ప్రయత్నాలు కూడా పూర్తి చేయలేకపోయిన ఆమె 6వ స్థానంతో ముగించింది. బాక్సింగ్ క్రీడాంశంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, హుస్సాముద్దీన్, హర్యానా అమ్మాయి నీతు సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో నికోల్ క్లైడ్ను ఓడించగా నిఖత్ 5-0 హెలెన్ జోన్స్పై గెలిచారు.